నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేగుతోంది. రాజకీయంగా చైతన్యం ఉండే నియోజకవర్గంలో ఇసుక దుమారం బాగా రేగుతోంది. బడా నేతలకు సైతం కళ్ళల్లో ఇసుక పడి కష్టాలు పడుతున్నారు. ఇసుక కష్టాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కృష్ణానది ఒడ్డున ఇసుక రేవుల ఆదాయం అధికంగా ఉండే నియోజకవర్గమే పెదకూరపాడు. అతిపెద్ద నియోజకవర్గమే కాకుండా అనేక మంది సీనియర్లను గెలిపించిన గడ్డ ఇది. మధ్యలో మారిన సామాజిక సమీకరణాల్లో తెలుగుదేశం పుంజుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన ఓటు బ్యాంకు ఈ నియోజకవర్గంలో ఉంది. సూటిగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరితో పాటు ముస్లిం మైనారిటీలు, కాపు ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. వాస్తవానికి పెదకూరపాడు కాంగ్రెస్కు కంచుకోట. అలాంటి చోట కాంగ్రెస్ నుండి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు నిర్వహించారు. కన్నా హయాంలో ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ చతికిల పడ్డాక జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనంలో కొమ్మాలపాటి శ్రీధర్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే 2019లో రాజధాని పక్కనే ఉన్నప్పటికీ అమరావతి ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎంతమాత్రం చూపలేదు. వైఎస్ జగన్ ప్రభంజనంలో పెదకూరపాడు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. నియోజకవర్గానికి పరిచయం లేని నంబూరి శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 4 ఏళ్లుగా ఎమ్మెల్యే శంకర్రావు స్థానికంగా ఎలాంటి వివాదాలు లేకుండా నెట్టుకొస్తున్నారు. అయితే గత టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్ను అంటుకున్న మరకే శంకర్రావును అంటుకుంది. పెదకూరపాడు అంటే కృష్ణానది తీర ప్రాంతం, ఇసుక రేవులకు అడ్డా ఇది. అలాంటి చోట ఇసుక వ్యాపారమే ప్రధానంగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల చేతుల్లోనే సాగుతుంది. యథావిధిగా అధికార పార్టీ నేతల కళ్ళు ఇసుక రేవులపై పడ్డాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యే వద్ద కింగ్ మేకర్లుగా ఉన్న కొందరు యథేచ్ఛగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. అంతా సజావుగా నడుస్తున్న కాలంలో ప్రభుత్వం ఇసుకపై కొత్త పాలసీని తెచ్చిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రేవులను జేపీ కంపెనీకి కట్టబెట్టింది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలోని కృష్ణానది రేవులలో జేపీ కంపెనీ ఇసుక తీయడాన్ని స్థానిక అధికార పార్టీలోని కింగ్ మేకర్లైన కొందరు అడ్డుకున్నారు. దీనిమీద వైసీపీ పెద్దలు కొంతమంది కోప్పడినట్లు సమాచారం. కొంతకాలం గడిచిన తర్వాత జేపీ కంపెనీతో స్థానిక అధికార పార్టీకి ఒప్పందం కుదిరింది. అయితే ఇటీవల ఏమైందో తెలియదు కానీ ముఖ్య నేతలు పలువురుపై సస్పెన్షన్ల వేటు పడుతోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఇసుక దుమారం చివరకు ఎమ్మెల్యే శంకర్రావు పీకకు చుట్టుకుంటోంది. దీంతో ఎమ్మెల్యే కూడా టెన్షన్ పడుతున్నట్లు టాక్.